సార్, వీలైనంత త్వరగా సేరాన్ని మీట్ అవ్వడానికి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎవిడెన్స్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ముందు ఎలా మాట్లాడాలో నేను నేర్పించాలి. ఉండండి, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. సార్, గౌతమ్కి ఎన్నేళ్ళు శిక్ష పడే ఛాన్స్ ఉంది? 10 సంవత్సరాలు లేదా యావజ్జీవ కారాగార శిక్ష, ఇట్ డిపెండ్స్. ఈ కేసుని మనం వాపస్ తీసుకోగలమా? ఇలాంటి కేసులో వాపస్ తీసుకోవడం కుదరదు. సడన్ గా ఎందుకు ఇలా అంటున్నావు? నేను తట్టుకోలేకపోతున్నాను. కేసు కోర్టు. కానీ నీ ఐడెంటిటీ ఎలాగో బయటికి రాదుగా. మరేంటి నీ బాధ? నాకు అర్థమవుతుంది, నేను స్వయంగా చూస్తున్నాను కదా. ఇప్పుడు నువ్వు చేసేది మామూలు విషయం కాదు. మిగతా వాళ్ళు ఇలా చేయడానికి భయపడతారు. సేరా ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పింది. గౌతమ్, సేరా మనకి ఫేవరబుల్ గా చెప్పకపోతే కేసు మన చేజారిపోతుంది. ఐ వాంట్ యూ టు టాక్ టు హర్. నేనేం చెప్పినా తను వినదు. సేరా నీ ఫ్రెండే కదా, జరిగిందంతా తనకి ఓపెన్ గా చెప్పు. నీ ఫ్రెండ్ సేరాని కన్విన్స్ చేయాలని వాడివి, మిగతా వారిని ఎలా కన్విన్స్ చేస్తా? అందులో మరో సమస్య ఉంది. ఏంటో ప్రాబ్లం? నా మొహం చూసి మాట్లాడు గౌతమ్, ముందు ప్రాబ్లం ఏంటో చెప్పు. అన్ని మీతో చెప్పి తీరాలా ఏంటి? చెప్పాలి, చెప్పే తీరాలి. ఇప్పుడు నిన్ను కాపాడేది నేను మాత్రమే, మర్చిపోవద్దు. ఏంటి చెప్పలేకపోతున్నావా? ఇప్పుడు చెప్పు. అనుష, నన్ను లవ్ చేస్తున్న విషయం నాకు ముందే తెలుసు. సేరాతో ఈ విషయం గురించి డిస్కస్ చేశావా? తనే నాతో ఈ విషయం చెప్పింది. కానీ ఇది ఇంత పెద్ద సమస్య అవుతుందని నేను అనుకోలేదు. నేను ఎవరిని చీట్ చేయలేదు. నన్ను చేసావు కదా. అనుష నాతో క్లోజ్ గా ఉండడం చూసి ఆనందించాను. కానీ ఇదంతా ఎంత సీరియస్ అవుతుంది అనుకోలేదు. ఆ రోజు రాత్రి జరిగిన దానికి నేను ఎలాంటి ప్లాన్ వేయలేదు. ఇట్ వాస్ మ్యూచువల్. ప్లీజ్ నన్ను నమ్మండి. నిన్ను నమ్మాల్సింది నేను కాదు, కోర్టు. తనని పెళ్లి చేసుకుంటే ఈ సమస్య తీరుతుందా? ఛాన్సే లేదు. నన్ను ఎలాగైనా కాపాడండి. కావాలంటే తన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. అనుషానే కాదు, ఇంకెవరు నిన్ను కాపాడలేరు. అసలు నువ్వు చేసిన తప్పుకి ఎవరు నేను క్షమించలేరు. నువ్వు ఆ సేరతో మాట్లాడు. ఈ కన్నీళ్ళు తన దగ్గరికి వెళ్ళి కాచు. ఇప్పుడు నీ జీవితం తన చేతిలో ఉంది. తను నన్ను ప్రేమిస్తున్న విషయం నాకు ముందే తెలుసు. ఒకవేళ నువ్వు ఈ కేసులో గెలిస్తే మన పాత ఆఫీస్ రూమ్ ఖాళీగానే ఉంది కదా. నేను ఈ ప్రాసిక్యూటర్ ఉద్యోగం మానేసి అక్కడికి వచ్చేస్తాను. అనుష మానసికంగా ఎలా బాధపడిందని మీరే దగ్గరుండి చూశారు. అంతేకాదు, వాళ్ళిద్దరికీ మీరే కదా కామన్ ఫ్రెండ్. సో మీరు చెప్పే ప్రతి విషయాన్ని కోర్టు సీరియస్ గా తీసుకుంటుంది. కాబట్టి మన సైడ్ నుంచి ఎటువంటి తప్పు జరగకూడదు. ఆ రోజు హాస్టల్ నుంచి మీరు బయటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో వివరంగా చెప్తారా? నేను ఆ రోజు రూమ్ లో చూసేటప్పుడు అనుష ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అది చూడగానే తన చేతిలో ఉన్న బ్లేడ్ ని లాగేశాను. తర్వాత చాలా సార్లు అడిగాకే తను అన్ని విషయాలు చెప్పడం మొదలెట్టింది. కాలేజ్ టైం నుంచే మీకు గౌతమ్ బాగా తెలుసు కదా. అప్పుడు మీకు గౌతమ్ కి రిలేషన్షిప్ ఎలా ఉండేదో నేను కోర్టులో అడుగుతాను. యువర్ ఆనర్, ఈ కేసుకి ఈ ప్రశ్నకి సంబంధం లేదు. మీరు దీనికి అనుమతి ఇవ్వకండి. సంబంధం ఉంది యువర్ ఆనర్. ఈ కేసులో ముద్దాయి అనబడే గౌతమ్ క్యారెక్టర్ గురించి మనం తెలుసుకోవాలి కదా. యు మే ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నిజం చెప్పండి,
అతను మీకు పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు గౌతమ్ కి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారా? ఉన్నారు. వాళ్ళెవరికి గౌతమ్ తో సీరియస్ రిలేషన్షిప్ ఉండేది కాదు కదా? లేదు. అంటే అతను ఎప్పుడు ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోడు, కరెక్టేనా? గౌతమ్ కి ఇటువంటి కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయని మనం ప్రూవ్ చేయగలిగితే ఆ తర్వాత మనం అడగబోయే ప్రశ్న చాలా క్రూషియల్ గా ఉంటుంది. అనుష గౌతమ్ నే ప్రేమించి తననే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు, ఆ విషయాన్ని మీరు నమ్ముతారా? నమ్ముతాను. కానీ ముద్దాయి గౌతమ్ అనుషాని ప్రేమిస్తున్నట్టు నాటకమాడి తనని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు కదా. ఏమో నాకు తెలీదు. ప్రశ్న అర్థమైనట్లేదు, మళ్ళీ అడగనా? వద్దు, నాకు అర్థమైంది. దీనికి సమాధానం నాకు తెలీదు. అనుష గౌతమ్ ని పెళ్లి చేసుకుంటుందన్న విషయం గౌతమ్ కి ముందే తెలుసు కదా? నాకు తెలీదు. కానీ ఈ విషయాన్ని గౌతమ్ కి చెప్పింది మీరే కదా? నేను ఎవరితో ఏం చెప్పలేదు. యువర్ ఆనర్, విట్నెస్ హస్ ఆల్రెడీ ఆన్సర్డ్ ద క్వశ్చన్స్. Yes, yes. మీరు అడగాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా? కోర్టులో అబద్ధం చెప్పమని ఎవరన్నారు? ప్రాసిక్యూషన్, డు నాట్ క్రాస్ యువర్ లైన్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీకు అనుషాకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? మేమిద్దరం హాస్టల్ రూమ్మేట్స్. అనుషాకి మొండితనం ఎక్కువ? అబ్జెక్షన్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నిందింపబడిన వాళ్ళ క్యారెక్టర్ ని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అదే విధంగా విక్టిమ్ ని తెలుసుకోవాలి. మీరు చెప్పండి. తను మొండిగానే ప్రవర్తిస్తుంది. అనుషాకి మీ హాస్టల్ వార్డెన్ కి మధ్య ఏదో సమస్య ఉంది కదా, అదేంటో చెప్పగలరా? తను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు హాస్టల్ కి ఎప్పుడు లేట్ గానే వచ్చేది. చెప్పిన మాట వినలేదని హాస్టల్ వార్డెన్ తన్ని వేరే హాస్టల్ కి వెళ్ళమని చెప్పేశారు. ఆ తర్వాత ఆవిడ త్వరగా వచ్చేసారా? లేదు. దానికి వార్డెన్ ఏమీ చెప్పలేదా? ఈ హాస్టల్ కి కమర్షియల్ లైసెన్స్ లేదు. తను ఆ విషయం గురించి కంప్లైంట్ చేస్తానని చెప్పగానే మేడం ఆ విషయం పట్టించుకోలేదు. దానికి అర్థం ఆవిడకున్న ముండి పట్టుదల వల్ల ఆవిడ ఏ లెవెల్ కైనా వెళ్ళడానికి సిద్ధపడతారు, అవునా? యువర్ ఆనర్, యూ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. అనుష ఆ రోజు ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు మీరెక్కడున్నారు? నేను పక్కన ఫ్రంట్ రూమ్ లో ఉన్నాను. మీరు కరెక్ట్ టైం కి రాకపోయుంటే జరగకూడనిది ఏదైనా జరుగుతుందని మీకు అనిపిస్తుందా? ఓ, అంటే మీరు టైం కి కాపాడారు. సరే, మీరు ఆ రూమ్ లోకి ఎలా వెళ్లారు? తలుపు విరగ్గొట్టి వెళ్లారా? డోర్ లోపల లాక్ చేయలేదు. ఓ, అంటే రూమ్ కూడా లాక్ చేయకుండా ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఓకే, రూమ్ లోపలికి వెళ్లిన తర్వాత రక్తం బాగా వేస్ట్ అయ్యి ఆవిడ క్రిటికల్ గా ఉన్నారా? లేదు, బ్లేడ్ పట్టుకుని బెడ్ మీద కూర్చుంది. చేతికి ఏదైనా గాయమైందా? లేదు. అంటే ఇది ఒక ఆత్మహత్య ప్రయత్నం అని చెప్పలేం, ఎందుకంటే అంతకంటే ముందు మీరు అక్కడికి వెళ్ళిపోయారు కదా. యువర్ ఆనర్, చాలా డెస్పిరేషన్ తో ఉన్న టైంలో ఆత్మహత్య అనే నాటకాన్ని విక్టిమ్ ఆడటానికి రెండు కారణాలున్నాయి, అవేంటో చెప్తాను. శారా అక్కడికి రాగానే బ్లేడ్ తో కూర్చున్న అనుషాని చూసిన తర్వాత శారా గౌతమ్ దగ్గర అనుష గురించి స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నది అన్నది ఒక కారణం. అది కాకపోతే శారా అక్కడికి వచ్చాక బ్లేడ్ తో కూర్చున్న అనుషాని చూసిన తర్వాత దాన్ని గౌతమ్ ని వ్యతిరేకంగా యూజ్ చేసి స్ట్రాంగ్ ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి ఈ విషయాన్ని కన్సిడర్ చేయకుండా ఉండలేం, ఎందుకంటే విట్నెస్ చెప్పినట్టుగా విక్టిమ్ నార్మల్ గానే ఉండేవాడని తెలుస్తోంది. ప్రాసిక్యూషన్ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? నో, ప్రాసిక్యూషన్ విట్నెసెస్ ఆర్ ఓవర్. డిఫెన్స్ కౌన్సిల్ దగ్గర వేరే ఎవిడెన్స్ ఉందా? నో యువర్ ఆనర్. దెన్ 313 క్యాన్ బి పోస్టెడ్ ఆన్ October 23rd. ఈ కేసు తీర్పుని ఆ రోజు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మధు, నువ్వు వీటితో చెప్పడం వల్లే గౌతమ్ శారాతో మాట్లాడాడు. నిజానికి ఇదంతా ఆ భగవంతుడి దయ అని చెప్పొచ్చు. మీరు భయపడకండి అంకుల్, ఈ కేసు తీర్పు మనకి అనుకూలంగా వస్తుంది. ఆంటీ ఇంట్లో ఒంటరిగా అన్నట్టున్నా. సరే, మళ్ళీ కలుద్దాం. ఇబ్బిని ఏమనుకుంటాడు?
ఈ ఒక్క హియరింగ్ తో కేసుని గ్యారంటీగా క్లోజ్ చేయించేవాడిని. నేను కష్టపడి ట్రైనింగ్ ఇచ్చిన సాక్ష్యాన్ని కోర్టులో కంప్లీట్ గా మార్చేశారు. డిఫెన్స్ మనం అనుకున్న విధంగా లేదు కదా. అలాంటి వాడిని తను కాపాడుతుందని తెలుసుకుంటే. ఇలా చూడు, మనం చేసే పని అటువంటిది. ఇవన్నీ పట్టించుకోకూడదు, మనమంతా ప్రొఫెషనల్స్. తను చేసింది కరెక్ట్ అని చెప్పడానికి నన్ను ఇక్కడికి పిలిచారా? ఎవరికోసమో న్యాయం చెప్పడం గానీ లేదా ఇందులో రిఫరీగా ఉండడం గానీ నాకు ఇష్టం లేదు. ఒక విషయం మాత్రం చెప్తాను విను, కేసు ఇవాళ వస్తుంది రేపు పోతుంది, కానీ మీరు మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఇంకా ఎన్నాళ్ళరా మీరిద్దరూ విడివిడిగా పడుకుంటారు?